ప్రసక్తే లేదు. నా నుదుటి మీద వారు చేసిన గాయం, నా నుదుటి మీద వారు చేసిన గాయం దేవుడి దయతో అది ఇక్కడ తగలలేదు, అది ఇక్కడ తగలలేదు. అంటే దాని అర్థం దేవుడు మీ బిడ్డ విషయంలో ఇంకా పెద్ద స్క్రిప్టే రాశాడు అని చెప్పి దాని అర్థం. నా నుదుటి మీద వారు చేసిన గాయం బహుశా 10 రోజుల్లో తగ్గిపోతుందేమో, కానీ పేదల ప్రయోజనాలకు చంద్రబాబు చేసిన గాయాలు, ఆయన పాలనలో ఆయన చేసిన గాయాలు, ఆ రైతులకైతేనేమి, ఆ అక్క చెల్లెమ్మలకైతేనేమి, ఆ నిరుద్యోగులకైతేనేమి, ఆ సామాజిక వర్గాలకైతేనేమి, ఆ చంద్రబాబు మోసాలతో అతలాకుతలమైన ఆ పేదల బతుకులు, చంద్రబాబు చేసిన మోసాలను, చంద్రబాబు చేసిన గాయాలను ఆ పేదలు ఎన్నడూ కూడా మర్చిపోయే ప్రసక్తే ఉండదు అని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాడు. గాయపరచడం, మోసం చేయడం, కుట్రలు చేయడం చంద్రబాబు నైజమైతే, మీ ఇంటింటికి మంచి చేయడం మీ బిడ్డ నైజమని చెప్పి కూడా ఈ సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నా. ఈ కూటమి నాయకుడు, ఈ కూటమి నాయకుడు ఈ చంద్రబాబు. ఈ చంద్రబాబు గారి 30 ఏళ్ల ఫిలాసఫీ ఒకసారి చూడండి. 30 సంవత్సరాల చంద్రబాబు ఫిలాసఫీ ఒకసారి గమనించండి. పేద ప్రజలకు ఏ మంచి ఇవ్వద్దు అని, పేద ప్రజలకు ఏ మంచి చేయొద్దు అన్నది.